హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 3K ఆర్గానిక్స్. నేను మీ కిరణ్. ఈరోజు మీకు నేను రామా ఫలం చూపిస్తున్నాను, ఫ్రూట్ వెరైటీ. ఇది బాగా పండిపోయింది కూడా, అది కట్ చేసి కూడా చూపిస్తాను. చాలా మటుకు సీజన్ అయిపోయింది ఫ్రెండ్స్, కొన్ని మాత్రమే మిగిలాయి, అది ఇప్పుడు మీకు కోసి చూపిస్తాను. ఈ రామఫలంలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది తింటే చాలా ఇమ్యూనిటీ పెరుగుతుంది, దీని లీవ్స్ చాలా మంచిది, అండ్ దీని పల్ప్ ఉంటుంది కదా, పల్ప్ చాలామంది జ్యూసెస్ చేసుకొని తాగుతూ ఉంటారు, అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇదిగోండి, ఇదే రామఫలం. ఇప్పుడు నేను కోస్తున్నాను. చూసారా, అసలు పట్టుకుంటేనే ఊడిపోయింది. అండ్ దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా బాగుంది కదండి. ఇది ఇప్పుడు తినాలి, ఎందుకంటే చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. సీతాఫలం టేస్ట్ లేదు, కానీ ఇది కూడా డిఫరెంట్ వెరైటీ టేస్ట్. గుజ్జు చాలా ఉంది, సీతాఫలం కన్నా గుజ్జు చాలా ఉంది. చూడండి పల్ప్ ఎంత ఉందో. చాలా బాగుందండి. కంపల్సరీ దీని హెల్త్ బెనిఫిట్స్ కోసమన్నా ఈ పండు కంపల్సరీగా తినాలి. ఇమ్యూనిటీ పెరుగుతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, ఇంకా దీని పల్ప్ వల్ల డైజెషన్ పెరుగుతుంది. సో ఇది ఎంత ఇంపార్టెంట్ ఫ్రూట్. సో నేను తినేస్తున్నాను, మీరు కూడా ఈ చెట్టు కంపల్సరీ పెట్టుకోండి. ఎందుకంటే ఫ్రూట్ ప్లాంట్, సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల మన హెల్త్ చాలా మెరుగుపడుతుంది. ఈ రామఫలం ఫ్రూట్స్ ఎప్పుడు వస్తాయి అనుకున్నారు? మన సీతాఫలం సీజన్ అయిపోగానే వస్తుంది. ఫస్ట్ సీతాఫలం వస్తుంది. సీతాఫలం ఎంత టేస్ట్ కదా, నాకైతే చాలా ఇష్టం. ఆ తర్వాత రామఫలం, ఇందులో లక్ష్మణ ఫలం, హనుమాన్ ఫలం కూడా ఉంది. మీ అందరికి ఐడియా ఉందా? లక్ష్మణ ఫలం సార్ సూప్ అంటారు, అందులో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. క్యాన్సర్ తగ్గించే గుణాలు ఆ పండులో పుష్కలంగా ఉన్నాయి. ఆ ఫ్రూట్ ప్లాంట్ కూడా మన దగ్గర ఉంది, కానీ ప్రస్తుతానికి ఫ్రూట్స్ లేవు. ఫ్రూట్స్ వచ్చాక డెఫినెట్గా వీడియో చేస్తాను. ఈ ఫ్రూట్ విషయానికి వస్తే, ఇది అడవిలో మొలిచే మొక్క. రాను రాను అడవిలో ఉన్న చెట్లన్నీ కూడా మన గార్డెన్లో వచ్చేస్తున్నాయి కదా. సో దీనికి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, కాబట్టి కంపల్సరీ ఈ మొక్క కొనుక్కోండి, ఈ ఫ్రూట్ కంపల్సరీగా తినండి. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో? నచ్చిందా? నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీ కిరణ్ ఫ్రమ్ 3K ఆర్గానిక్స్.